ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీకి సీబీఐ అనుమతి వచ్చింది. ప్రభాకర్ తో పాటు ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీకి సిద్దమవుతున్నారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, fake has been just everywhere. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీకి సీబీఐ అనుమతి వచ్చింది. ప్రభాకర్ తో పాటు ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీకి సిద్దమవుతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ లో ఉన్నారు. రమేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు, సిటీ పోలీసులు వెయిట్ చేస్తున్న పరిణామం రానే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు సిటీ పోలీసులు ఒకటే అడుగుతున్నారు, రెడ్ కార్నర్ నోటీసు. ఏదైతే ఈ కేసులో కీలక నిందితులైన ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు వీళ్ళిద్దరిని కూడా విచారిస్తేనే అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. వీళ్ళిద్దరి దగ్గర పూర్తి సమాచారం ఉంది. వీళ్ళిద్దరే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక వ్యవహరించారు. అంతేకాకుండా ఎస్ఐబీ మాజీ చీఫ్ గా ఉండి మొత్తంగా ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాల పాటు అతను ప్రభాకర్ రావు ఉన్నాడు. అతనే చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. అతని కన్సల్ట్ దాదాపు 52 మంది టీమ్ తో కలిపి ఎక్కువ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రభాకర్ రావును విచారిస్తేనే అన్ని విషయాలు వీళ్ళకి వస్తాయి. అంతేకాకుండా దీంట్లో అప్పటి పెద్దల పాత్ర ఏంటి, అసలు ఎవరు చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, అంతేకాకుండా ఎవరో ట్రాకింగ్ చేసి కొంతమంది డబ్బులు వసూలు చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్రభాకర్ రావు విచారించాలని చెప్పి కూడా ఇప్పటికే ఎస్ఐపీ అది పోలీసులు, సిటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వేసిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. అయితే ప్రభాకర్ రావు ఈ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు ఇక్కడ నుంచి ఇండియా నుంచి నేరుగా వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. అతను ప్రస్తుతానికి అమెరికాలో ఒక ప్రాణాంతకమైన వ్యాధికి సంబంధించి చికిత్స చేయించుకుంటున్నాడు. అయితే తాను చికిత్స తర్వాత అధికారుల ముందు హాజరవుతానని చెప్పడం జరిగింది. అయితే దానికి కోర్టు ఒప్పుకోలేదు, అది టెస్ట్ పోస్ట్ స్టాటిస్టిక్ తీసుకురావని చెప్పింది. అయితే ఇప్పటికీ ఎన్బిడబ్ల్యూ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు ఇద్దరు మీద ఎన్బిడబ్ల్యూ కూడా జారీ కావడం జరిగింది. దీన్ని ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన నేపథ్యంలో సిఐడికి సమాచారం ఇస్తే సిఐడి నేరుగా ఇంటర్పోల్ కు సమాచారం ఇవ్వాలంటే సిబిఐ ద్వారా ఇంటర్పోల్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిబిఐకి అటు తెలంగాణ సిఐడి సమాచారం ఇచ్చి వెంటనే రెడ్ కార్ నోటీస్ కు సన్నద్ధం చేయించండి అని చెప్పి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఈ మేరకు సిబిఐ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఇంటర్పోల్ కు సమాచారం ఇస్తానని పేర్కొనడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఇప్పటికీ అమెరికాలో ఉన్న గుర్తించడం జరిగింది. అయితే శ్రవణ్ రావు ఎక్కడ ఉన్న విషయం కూడా అధికారులకు తెలియదు. కాబట్టి ఇంటర్పోల్ సమాచారం ఇస్తే ఇంటర్పోలే నేరుగా 196 దేశాల్లో శ్రవణ్ రావు తర్వాత ప్రభాకర్ రావు ఎక్కడన్నా సరే వాళ్ళ మీద రెడ్ కార్డ్ నోటీస్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి హైదరాబాద్ ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే సిబిఐ ఇప్పటికీ రెడ్ కార్నర్ నోటీస్ కోసం ఇంటర్పోల్ ని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అందాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.